వినాయక చవితి పండుగ గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి విశాఖ వాసులు సిద్ధమవుతున్నారు. విగ్రహాల కొనుగోలు కోసం మార్కెట్లకు క్యూ కట్టారు. అలాగే పూజా సామాగ్రి సెంటర్లు కూడా ప్రజలతో కిటకిటలాడుతున్నాయి. వినాయక చవితిని అత్యంత వైభవంగా జరుపుకోవడానికి విశాఖ వాసులు రెడీ అవుతున్నారు. గణనాథుని పండుగ సమీపిస్తూ ఉండటంతో విగ్రహాల అమ్మకాలు జోరందుకున్నాయి. కొనుగోలుదారులతో మార్కెట్లు సెంటర్లు కిటకిటలాడుతున్నాయి. ఈసారి విశాఖ వాసుల్లో చాలా మంది మట్టి విగ్రహాల వైపు మొగ్గు చూపుతున్నారు. అంతేకాదు, ప్రతి ఒక్కరూ మట్టి విగ్రహాలని పూజించాలని సూచిస్తున్నారు. తాజా ట్రెండ్ కి అనుగుణంగా నగర ప్రజల అభిరుచి మేరకు వినూత్న రూపాలలో రూపొందించిన విగ్రహాలు ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. మట్టి విగ్రహాలనే ఈసారి మనం అందరూ ఉపయోగిద్దాం ఎక్కువ సంఖ్యలో. ఎప్పుడు కూడా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ రంగులు అలాంటి వినాయక విగ్రహాలు వాడడం వల్ల నీటి కాలుష్యం, ఏంటి, వాటర్లో కలవడం వల్ల నీటి కాలుష్యం కానీ అన్ని రకాల కాలుష్యాలకి కారణమవుతున్నాయి. సో ఇలాంటి కాకుండా మన మట్టితో తయారు చేసిన మట్టి విగ్రహాలు మాత్రమే వినాయక చవితికి అందరూ వాడాలని నేను అందరినీ కోరుకుంటున్నాను. వినాయక చవితి పండుగ కూడా బాగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను. రాబోయే వినాయక చవితికి అందరూ కూడా మట్టి విగ్రహాలు వాడండి. ఎందుకంటే మట్టి విగ్రహాలు కాకుండా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు అలాంటివి వాడినట్లయితే వాటి కెమికల్స్ ఇవన్నీ పోసి ఆ కెమికల్స్ వల్ల మనం తాగే నీరు కూడా కలుషితం అయిపోయి అనేక మన అనారోగ్యాల బాధితులు మనం అవుతున్నాము. అలాంటివి ఏవి లేకుండా ఉండాలంటే అందరూ కూడా రంగులు లేకుండా ఉండే మట్టి విగ్రహాలు వాడండి, దేవుడు పూజ చేయండి, దేవుడి యొక్క ఆశీర్వాదాలు అందరూ కూడా పొందాలని చెప్పేసి నేను మీ అందరినీ కూడా కోరుకుంటున్నానండి. అటు విక్రయదారులు సైతం ఈసారి మట్టి విగ్రహాలనే ఎక్కువగా తయారు చేశారు. పర్యావరణ హితాన్ని దృష్టిలో పెట్టుకుని విగ్రహాలు రూపొందించామని చెబుతున్నారు. కేవలం మట్టి, గడ్డి, కర్ర, సహజ సిద్ధమైన రంగులతోనే తయారు చేశామని అంటున్నారు. ప్రతి ఒక్కరూ కూడా వ్యాపారం ఎక్కువైపోయిందండి. దానివల్ల కష్టపడి చేసిన వాళ్ళకి అంత ఇది లేకుండా అయిపోతుంది. మట్టి బొమ్మలు చాలా కష్టంగా చేయాల్సి వస్తుంది. దానికి తగ్గ రేటు అంతగా రావట్లేదు. మట్టి తొక్కడం అవి తెలియదు వాళ్ళకి. మట్టి కొనుక్కుంటాం, లారీలు అక్కడి నుంచి తెచ్చుకుంటాం. ప్రతి వస్తువు కొనుక్కోవడమే. అది చేసి కష్టపడి ఇచ్చేసి మళ్ళీ మిషన్లలో నా మట్టి ముద్దలను తయారు చేయించుకొని మిన్నాలు మేము చేసేవారు. ఇప్పుడు ఆ ఓపిక లేవు, ఎక్కువ ఎక్కువ మట్టి పడుతుంది. దానివల్ల ఏంటంటే మట్టి అంతా కూడా మిషన్లో వేసి ఆ మిషన్లో తీసి మళ్ళీ చాలా కష్టపడి చేసుకొని వస్తుంది. దాని తగ్గ ధర రావటం లేదు. ఏమంటే మట్టి బొమ్మ అనేస్తున్నారు. ఓవైపు విగ్రహాల కొనుగోలు, మరోవైపు పూజా సామాగ్రి కొనుగోలుతో విశాఖ నగరంలోని మార్కెట్లు సెంటర్లు సందడిగా మారాయి. వినాయక చవితి పండుగను అత్యంత వైభవంగా జరుపుకోవడానికి విశాఖ వాసులు రెడీ అయిపోయారు. వీడియో జర్నలిస్ట్ రాజశేఖర్తో రామకృష్ణ, ఏబీఎన్ జ్యోతి, విశాఖపట్నం.